ఉసేన్ బోల్ట్ గూగుల్లో హూ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ అని టైప్ చేస్తే వచ్చే రిజల్ట్ ఉసేన్ బోల్ట్ ప్రపంచంలోనే వేగవంతమైన మనిషిగా గుర్తింపు పొందాడు. ఇతను ఆడిన ఒలింపిక్ గేమ్స్ మరియు ఛాంపియన్షిప్ లిస్ట్ చూస్తే 90% ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. అస్సలు తన జీవిత మొత్త కాలంలో ఒక్క కిలోమీటర్ కూడా తను నడిచిపోలేదు. అంటే రన్నింగ్ను అంత హాబీగా చేసుకున్న ఉసేన్ బోల్ట్ ఎలా అంత వేగవంతంగా పరిగెత్తేవాడు? ఫుట్బాల్ స్పోర్ట్తో మొదలయ్యి ప్రపంచంలోని గొప్ప స్ప్రింటర్గా మరియు ఫాస్టెస్ట్ మ్యాన్గా పేరు పొందిన బోల్ట్ జీవిత ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. లైట్నింగ్ బోల్ట్ అని ముద్దుగా పిలువబడే ఉసేన్ బోల్ట్ పూర్తి పేరు ఉసేన్ ఎస్టి లియో బోల్ట్. 1986 ఆగస్టు 21 జమైకాలోని షెర్వుడ్ కంటెంట్లో జన్మించాడు. ఎత్తు 6 అడుగుల 5 అంగుళాలు, బరువు 94 కేజీలు. నాన్నగారు విల్స్లీ బోల్ట్, అమ్మ జెన్నిఫర్ బోల్ట్ మరియు ఇతనికి సిస్టర్ బ్రదర్ కూడా ఉన్నారు. బోల్ట్ యొక్క నాన్న అమ్మగారు స్థానిక షెర్వుడ్ కంటెంట్లో ఒక కిరాణా కొట్టులో కిరాణా వస్తువులు అమ్మేవారు. బోల్ట్ చిన్నతనంలో ప్రాథమిక విద్యనంతా జమైకాలోని వాల్డ్నీసియా ప్రైమరీ స్కూల్లో చదివాడు. తన చిన్నతనంలో తాను వాళ్ళ అన్నయ్యనటువంటి సడికి బోల్ట్తో కలిసి మరియు కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్, ఫుట్బాల్ లాంటివి ఆడేవాడు. ఇతను క్రికెట్నే ఆడటానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. అతను క్రికెట్ను తన ఫస్ట్ లవ్గా భావించేవాడు. బోల్ట్ వాల్డ్నీసియా స్కూల్లో ఉన్నప్పుడు బాగా రన్నింగ్ చేయటం ప్రాక్టీస్ చేసేవాడు. స్కూల్లో పరిష్ యాన్యువల్ నేషనల్ ప్రైమరీ స్కూల్ మీట్ జరిగినప్పుడు అందులో కూడా పాల్గొన్నాడు. తనకు 12 సంవత్సరాలు వచ్చేసరికి స్కూల్ ఫాస్టెస్ట్ రన్నర్గా 100 మీటర్ రన్నింగ్లో నిరూపించాడు. బహుశా ఇక్కడే తన అథ్లెట్ కెరీర్ స్టార్ట్ అయి ఉండొచ్చు. బోల్ట్ తన హై స్కూల్ చదువుని విలియం నిబ్ మెమోరియల్ హై స్కూల్లో కొనసాగించాడు. ఈ దశలోనే తన పవర్ ఏంటో బయటపడింది. ఇక్కడ చదివేటప్పుడు తాను క్రికెట్, ఫుట్బాల్, రన్నింగ్ వంటి ప్రతి ఆటను ప్రాక్టీస్ చేసేవాడు. ఒకసారి తాను స్కూల్లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్రికెట్లో తన పని బౌలింగ్ వేయడం. అలా తను బౌలింగ్ వేస్తున్న తరుణంలో తన క్రికెట్ కోచ్ తన బౌలింగ్ యాక్షన్ స్పీడ్ని చూసి ఆశ్చర్యపోయాడు. తనను కొన్ని రన్నింగ్ అథ్లెట్ ఈవెంట్స్కు పొమ్మని సలహా ఇచ్చేవాడు. తర్వాత డ్వేన్ జెరెట్ అనే అథ్లెట్ కోచ్ బోల్ట్కు అథ్లెట్ కోచ్గా వ్యవహరించేవాడు. బోల్ట్కు ఒక అథ్లెట్కు సంబంధించిన సామర్థ్యం ఉందని, వాటిని మెరుగుపరచాలి అని చెప్పేవాడు. ఇలా తన సామర్థ్యం గుర్తించి బాగా ప్రాక్టీస్ చేసేవాడు. అయినప్పటికీ క్రికెట్ను కూడా తాను ప్రాక్టీస్ చేసేవాడు. ఇలా ఒకసారి స్కూల్లో యాన్యువల్ హై స్కూల్ ఛాంపియన్షిప్లో 200 మీటర్స్ రన్నింగ్ను కేవలం 22.04 సెకండ్స్లో పూర్తి చేసి సిల్వర్ మెడల్ సాధించాడు. ఇదే అథ్లెట్గా తన మొదటి విజయం. తర్వాత ఎంసీ నీల్ అనే వ్యక్తి ఇతనికి ప్రధాన కోచ్గా ఉండేవాడు. బోల్ట్ మరియు నీల్ ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఒకసారి బోల్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు తాను డెడికేషన్ చూపించకుండా జోక్స్ వేసుకుని నవ్వుకునేవాడు. ఈ దెబ్బతో నీల్ తన మీద కోప్పడేవాడు. తరువాత తను 200 మీటర్స్ రన్నింగ్ను ఈసారి ఫస్ట్సారి కన్నా 1 సెకండ్ ముందు అధిగమించాడు. ఇలా ప్రతిసారు తక్కువ సమయంలోనే తన రికార్డును తానే బ్రేక్ చేసుకునేవాడు. 200 మీటర్సే కాదు, 400 మీటర్స్ కూడా రన్ చేసేవాడు. తన సొంత ప్రాంతం అయిన జమైకాలో కరీబియన్ రీజనల్ ఈవెంట్లో 400 మీటర్స్ రన్నింగ్ను 48.20 సెకండ్స్లో పూర్తి చేసి పర్సనల్ బెస్ట్ అని సాధించాడు. 2013 వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ జరుగుతున్నప్పుడు తాను గోల్డ్ మెడల్ సాధించాడు. ఇవన్నీ తాను హై స్కూల్ ఎడ్యుకేషన్లోనే సాధించాడు. తనకు 15 సంవత్సరాలు వచ్చేసరికి 6.5 అడుగులు పెరిగాడు. దీంతో ఫిజికల్గా చాలా దృఢంగా ఉండేవాడు. ఇతను మొత్తం 8 ఒలింపిక్ గేమ్స్ ఆడగా 8లో ఫస్ట్ ప్లేస్ సంపాదించాడు మరియు 14 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడగా 11 సార్లు ఫస్ట్ వచ్చాడు మరియు 2 సార్లు సెకండ్ మరియు 1 సార్ 3rd వచ్చాడు. బోల్ట్ యావరేజ్గా గంటకు 23 కిలోమీటర్ వేగంతో పరిగెత్తేవాడు. ఒకసారి 2009 బెర్లిన్లో వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతున్నప్పుడు గంటకు 44.72 కిలోమీటర్ వేగంతో పరిగెత్తి 100 మీటర్ రన్నింగ్ను కేవలం 9.58 సెకండ్స్లోనే అధిగమించి వరల్డ్ రికార్డు సాధించాడు.
దీంతో తాను అత్యంత వేగవంతమైన మనిషిగా పేరు పొందాడు. బోల్ట్కు మ్యూజిక్ అంటే ఇష్టం. 2010లో ప్యారిస్లో ప్రజల మధ్య డీజే సెట్ను ప్లే చేశాడు. బోల్ట్ తను స్ప్రింటర్ అథ్లెట్ అయినప్పటికీ తాను ఇప్పటికీ ఫాస్ట్ బౌలర్ అని చెప్పేవాడు. చిన్నతనంలో తాను పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఫ్యాన్. అలాగే తాను సచిన్ టెండూల్కర్ మరియు క్రిస్ గేల్ బ్యాటింగ్ అంటే ఇష్టం అని చెప్పేవాడు. ఒకసారి ఒక చారిటీ వారు క్రికెట్ మ్యాచ్ జరిపితే అందులో బోల్ట్ బౌలింగ్ మరియు క్రిస్ గేల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బోల్ట్ గేల్ను క్లీన్ బౌండ్ చేశాడు. అలాగే గేల్ కొట్టిన సిక్స్కు బోల్ట్ స్టన్ అయిపోయాడు. తాను బీబీఎల్ ఆడాలని ఆసక్తి ఉండేదని చెప్పేవాడు. ఒకసారి తన స్వీయ చరిత్ర గురించి తాను చెప్పుకుంటున్నప్పుడు ఒక భయంకరమైన నిజం చెప్పాడు. అదేమిటంటే తనకు స్కొలియోసిస్ అనే వ్యాధి ఉంది. దీనికి కారణంగా తన ఎడమ కాలు కన్నా కుడికాలు అరంగలం పొట్టిగా ఉంటుంది. దీని కారణంగా ఎక్కువ శాతం శరీర బరువు ఎడమ కాలు మీద పడేది. అయినప్పటికీ తాను దాన్ని అధిగమించాడు. ఒక ఇంటర్వ్యూలో 2016లో తాను అథ్లెట్గా రిటైర్ అయిన తర్వాత ప్రొఫెషనల్ ఫుట్బాలర్ అవుతా అని చెప్పాడు. అంతా అయిన తర్వాత తాను 2017లో అథ్లెట్గా తను రిటైర్ అయ్యాడు. అప్పటికీ తనకు 32 సంవత్సరాలు. తన ఆటలకే మెడల్స్ కాదు, తన జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన ఐఎమ్ బోల్ట్ అనే సినిమా 2016 నవంబర్ 28లో రిలీజ్ చేశారు. దీనికి సుమారుగా 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. తాను ఒక రేసులో పాల్గొంటే సుమారుగా 7 లక్షల వరకు సంపాదించేవాడు. 2019లో తన కనీస ఆదాయం 9 కోట్లు. అథ్లెట్గా ఉన్నవారికి కనీసం 1 గోల్డ్ మెడల్ అయినా సంపాదించాలని కోరిక ఉంటుంది. కానీ బోల్ట్ 9 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ మరియు 13 సిల్వర్ మెడల్స్ సంపాదించాడు. స్కొలియోసిస్ అనే డిజార్డర్ ఉన్నప్పటికీ చిరుతపులి వేగంలో సగం పరిగెత్తేవాడు. హై స్కూల్ వయసు అంటే దాదాపు మనకేం తెలియదు, కానీ ఆ వయసులోనే తాను సంపాదించాడు. తన జీవిత మొత్తంలో 1 కిలోమీటర్ కూడా తాను నడవలేదంటే రన్నింగ్ అంటే తనకు పీల్చే గాలితో సమానం అని చెప్పొచ్చు. స్పోర్ట్సే కాదు, మంచి మనసుతో ఉసేన్ బోల్ట్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు. దీని ద్వారా తాను 2018లో చిల్డ్రన్స్ హోమ్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే దానికి 10 లక్షల రూపాయలు డొనేట్ చేశాడు. అలాగే ఆ ఫౌండేషన్తో చాలా మందిని కాపాడాడు. తాను ఒకటే చెబుతుంటాడు, నీ విజయానికి ఎవరైనా అడ్డుపడుతుంటే వారిని నీ విజయంతో చంపండి మరియు చిన్న స్మైల్తో వారిని హేళన చేయండి. అంతకంటే సరైన దెబ్బ ఇంకోటి ఉండదు. ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్న పక్షి తాను కొమ్మ విరిగిపోతుందని భయపడదు, ఎందుకంటే అది తన రెక్కల మీద ఆధారపడింది కాబట్టి. చెట్టు విరిగినా తను ఎగరగలను అని అనుకుంటుంది. అలాగే తను ఎక్కాల్సిన బస్సు మిస్ అయినా బోల్ట్ భయపడడు, ఎందుకంటే తనకు తెలుసు దానికంటే వేగంగా పరిగెత్తి బస్సును ఛేదించగలనని. అస్సలు క్రికెట్ స్పోర్ట్ను ఆడిన వ్యక్తి అథ్లెట్గా వెళ్ళడం అనేది తనలోని టాలెంట్ ఏంటో సరిగ్గా గుర్తించటం వల్లనే. మనలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి, అవి ఎప్పుడు బయటపడితే అప్పుడే ప్రాక్టీస్ చేసి మెరుగుపరచండి. ఎందుకంటే బోల్ట్ కేవలం 16 సంవత్సరాలకే తన టాలెంట్తో మెడల్ సాధించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.